రైట్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్. ఆదాయం కోసం ఆలయాల రాబడిపై ప్రభుత్వాలు మరి ఒక నిర్ణయం తీసుకున్నాయా? కర్ణాటకలో ఏం జరిగింది? కర్ణాటకలో కూడా ఒక తీర్పు, ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఆలయాలు ఏవైతే ఉన్నాయో, రాబడి బాగా ఉన్న ఆలయాల నుంచి మరి ప్రభుత్వ ఖజానాకి వాటిని చేర్చేలాగా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లుగా కూడా కర్ణాటకలో వచ్చిన ఒక బిల్లు తెలియజేస్తుంది. అదేవిధంగా ఇదే బిల్లు కానీ ఒకవేళ తెలంగాణలో కానీ, లేదా ఆంధ్రాలో కానీ, లేదా ఇతర రాష్ట్రాలలో కానీ వస్తే మరి పరిస్థితి ఎలా ఉండబోతుందన్న అంశం ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం. ఈ యొక్క చర్చా కార్యక్రమంలో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు అయ్యంగారు. వీరు విశ్లేషకులుగా ఉన్నారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. అయ్యంగారు గారు నమస్తే అండి. నమస్కారం. రైట్ అండి. దేవాలయాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది, మరి పన్నుల పేరిట వసూళ్లకు దిగింది అనుకోవచ్చు అంటారా కర్ణాటకలో తీసుకున్న తాజా నేపథ్యంలో? అవునండి, ఇప్పుడు మనకి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు అయినా ఒకటే అనేది ఇప్పుడు క్లియర్ గా మనకి ఇంకోసారి కన్ఫర్మ్ అవుతుంది. ప్రభుత్వం ఏ రకమైన పాలకులైనా, ఏ రాజకీయ పార్టీలు పాలక వర్గాల పగ్గాలు చేపట్టినా సరే, ప్రభుత్వాల యొక్క దుప్పిట్లో మాత్రం ఆలయాలు ఉంచుకోవడానికి పట్టించుకోవడం. ఆలయాలను వదిలేసే ప్రభుత్వాలు అవి ఏ రకంగా కూడా మనుగడ సాగించాలని వాటికి తెలుసు. ఎందుకంటే బికాస్ నిధులన్నీ కూడా ఆలయాల దగ్గర ఉన్నాయి. వాటికి ఎంత కావాలంటే అంత డబ్బు దాంట్లో తీసేసుకుంటున్నారు, డైరెక్ట్, ఇండైరెక్ట్ గా. డైరెక్ట్ గా తీసుకోవడానికి వీల్లేదు. మనకి స్పష్టంగా మనకి సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది, బీసీ వార్దా వర్సెస్ బీహార్ స్టేట్ సంబంధించిన అంశంలో. ఎవరైతే డైరెక్ట్ గా చేయడానికి వీల్లేదో అవి ఇండైరెక్ట్ గా కూడా చేయడానికి వీల్లేదు. అయితే ఏంటంటే, రాజ్యాంగాన్ని మీరు పట్టించుకోవట్ల, ఏ ప్రభుత్వాలు కూడా రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేసినట్లయితే ఆలయాల మీద పెత్తనాన్ని ఏ రోజు వదిలేసేవి. కానీ ఆలయంలో మనకి రాజ్యాంగ ప్రకారం 25-26 ఆర్టికల్స్ లో ఉన్న చిన్న ఒక అంశాన్ని దృష్టిలో పెట్టుకున్న వాళ్ళు ఏంటంటే, మొత్తం ఆలయ వ్యవస్థను కబ్జా చేశారు. ఈ రోజున ప్రభుత్వాలన్నీ కూడా కబ్జా చేసి అన్ని ప్రభుత్వాలు కూడా ఈ రోజున ఆలయ వ్యవస్థను వదిలిపెట్టుకోవడానికి ఇష్టం లేకుండా ఉన్నాయి. కారణం ఏంటంటే, దాంట్లో ఉంటే చెప్పింది, ఏదైనా అడ్మినిస్ట్రేషన్ కి ఏదైనా ల్యాప్సెస్ ఉన్నా, ఏదైనా ఆలయాలు మత సంస్థలకు సంబంధించి ఆలయాల నెలల మతాలకు సంబంధించిన ఏ యొక్క సంస్థలు కానీ ధార్మిక సంస్థల్లో కానీ ఏమైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆ వ్యవస్థల్ని ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి అదుపులోకి తీసుకుని వాటి యొక్క సమస్యను పరిష్కరించవచ్చు అని చెప్పారే తప్ప కానీ పర్మనెంట్ గా కబ్జా చేయమని చెప్పలేదు. అయితే ఏంటంటే, దీనికి మనకి సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది, ఏదైనా సమస్యలు తీసుకుని దాన్ని పరిష్కారం చేసి వెళ్ళిపోవాలి, కానీ దాన్ని సూపర్సైడ్ చేసేసి కంప్లీట్ గా ఆలయ వ్యవస్థను అడ్మినిస్ట్రేషన్ గుప్పెట్లో పెట్టుకోవడం పూర్తిగా చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. ఎందుకంటే ఈ ఆలయ వ్యవస్థ ఇప్పుడు హిందూ రాజ్యం అంటానికి వీళ్ళు ఒప్పుకోవట్ల, మాది హిందూ పరిపాలన అంటానికి ఒప్పుకోవట్ల, సెక్యులర్ పరిపాలన అని చెప్తూ మళ్ళీ ఈ ప్రభుత్వాలన్నీ కూడా సెక్యులర్ ముసుగేసుకుని ఈ యొక్క హిందూ సామ్రాజ్యానికి సంబంధించిన ఆలయాలన్నింటినీ కూడా గుప్పెట్లో పెట్టుకుని అనేక రకాల రూపంలో వాళ్ళు వసూలు చేస్తూ దీని మీద బతుకుతున్నాయి ప్రభుత్వాలు. ఈ రోజున ఈ యొక్క నిధులన్నింటినీ కూడా డైవర్ట్ చేస్తున్నాయి ఇండైరెక్ట్ గా. ఇది పూర్తిగా విరుద్ధం, ఇది రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం. పూర్తిగా ఏంటంటే, దీన్ని ప్రశ్నించే పరిస్థితి క్లియర్ గా సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చినా సరే, స్పష్టంగా చెప్పినా సరే, వీటిని వదులుకోవడానికి ఇష్టం లేదు. కాబట్టి ఏంటంటే, సామ్రాజ్యాన్ని దీన్ని పూర్తిగా అందరూ కూడా సంఘటితమై దీన్ని ప్రశ్నించే రోజులు రావాలి, అప్పుడే ఇటువంటి పరిస్థితులకి ధరపడుతుంది. రైట్ అండి. ఇప్పుడు అదే విధంగా గతంలో కూడా టిటిడి నుంచి దేవాదాయ శాఖ ఇదే విధంగా పనులు కూడా వసూలు చేసింది కదా, మరి దాని గురించి ఏంటంటారు? అదేనండి, ఇప్పుడు వాళ్ళకి అసలు ఉండటానికి అర్హత లేని వాడు పన్నులు అంటే లెజిటిమేట్ పన్నులు. ఇప్పుడు ఏ రకంగా గృహానికి ఏ రకంగా లెజిటిమేట్ పన్నులు ఉంటాయో, మనకి ఆలయాలు కానీ మందిరాలు కానీ సత్రాలు కానీ రెడ్డి కూడా వాటికి సంబంధించిన లెజిటిమేట్ పన్నులు వసూలు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ప్రభుత్వ పరిపాలనకి సహకరించాలి. కానీ నేను వారడుతున్నానని చెప్పి ఆ ఉంటీలో డబ్బులు తీసేసుకుని ఇండైరెక్ట్ గా ఒక జీవో పాస్ చేసేసి ఆ వారధికి ఇచ్చేయటం, లేదా నేను పెద్ద హాస్పిటల్ కడుతున్నానని హాస్పిటల్ ప్రజలకు ఉపయోగపడేది అయితే ప్రభుత్వం చేయాలి. అది మత సంస్థల దగ్గర డబ్బు తీసుకుని చేయకూడదు. అది కొన్ని కొన్ని మనకి జడ్జిమెంట్స్ లో కూడా ఏంటంటే స్పష్టత లేకపోవటం. ఇంకా సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ ని అనుగుణంగా ఈ పిటిషనర్స్ కూడా సవ్యంగా పిటిషనర్స్ వేయకపోవటం. ఇప్పుడు ఏంటంటే, రిలీజియస్ సంస్థ డబ్బులు తీసుకుంటే తప్పేమిటి అని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు. రిలీజియస్ సంస్థ డబ్బుల్ని ఎవరు ముట్టుకోవడానికి ఎవరికి అర్హత లేదండి, ఎవరు ముట్టుకోమని చెప్పిన చెల్లదు. ఖచ్చితంగా అలహాబాద్ హైకోర్టు స్పష్టంగా చెప్పింది, హిందూ ఆలయాలకు సంబంధించిన ఏ నిధులైతే ఉన్నాయో వాటిని హిందువుల యొక్క చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ గా వాటి యొక్క వెల్ఫేర్ కోసం ఉపయోగించాలి తప్ప ఇప్పుడు మరి చర్చిలకు సంబంధించి కూడా ప్రభుత్వ పెత్తనం లేదు, అదేవిధంగా మస్జిద్లకు సంబంధించి కూడా ప్రభుత్వ పెత్తనం లేదు, కేవలం హిందూ దేవాలయాలు మాత్రమే, ఎందుకని ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం అంటారు? ఇప్పుడు ఇదేనండి, ఈ ప్రశ్న చాలా మంది అడుగుతున్నారు కదా. మన యొక్క అభిప్రాయం ఏంటంటే, హిందూ ఆలయ వ్యవస్థ నుంచి ప్రభుత్వాలు వెళ్ళిపోవాలి, ప్రభుత్వాలు పూర్తిగా వీటికి స్వేచ్ఛనివ్వాలనే అంశం దృష్టిలోనే
వీళ్ళందరూ ఆలోచించాలి, ప్రశ్నించాలి. కానీ ఇప్పుడు చర్చలకు లేకపోతే మసీదులకు వాళ్ళ వాళ్ళను టేక్ ఓవర్ చేసే ప్రభుత్వాలు అంటే మందు కూడా టేక్ ఓవర్ చేసే పోలేని సంతృప్తి పడటానికి మనం లేము ఈ రోజు. వాళ్ళని టేక్ ఓవర్ చేసినా చేయకపోయినా మన నుంచి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ ఉన్న నిధులు ఇక మిగిలిన వాటితో వాటికి ఇండిపెండెంట్ వ్యవస్థలుగా ఉన్నాయి. పైగా ఇంకోటి ఏంటంటే మైనారిటీస్ అనే పద్ధతిలో ఉండటం వల్ల వాటిని మొదటి నుంచి కూడా వాటిని జాగ్రత్తగా బొచ్చగించి వాటికి వాటికి ఏ రకమైన సున్నితమైన భావాలని దెబ్బతినకుండా ఉండే విధంగా వాటిని కాపాడుకుంటూ ప్రభుత్వాలు వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే వాళ్ళని తీసుకున్నారా తీసుకోలేదా అనేది మనకి ఇమీడియట్ కానీ మనం తీసుకోవడానికి మనం ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు వాళ్ళని తీసుకుంటే మనం కూడా తీసుకోలేడని చెప్పి మనం సమర్థించుకోవడానికి సిద్ధంగా లేవు. ఒకవేళ వాళ్ళని తీసుకున్నా సరే మనం కూడా తీసుకోవడానికి వీల్లేదు, మనం వదిలేయాలని మనం డిమాండ్. ఎందుకంటే ఇది కులాతీత మతాతీత సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం సెక్యులర్ అని చెప్పి మనం జబ్బలు తలుచుకుంటున్నాం. సెక్యులర్ అయినప్పుడు సెక్యులర్ గానే ఉండాలి తప్ప మత సంస్థ డబ్బులు తీసుకునే ప్రభుత్వాన్ని ఖర్చు పెట్టుకోవడం, పాలకులు వెళ్ళి ఇబ్బందులు కత్తిరించడం, లేకపోతే వాళ్ళ తరఫు వాళ్ళందరినీ కూడా ధర్మకర్తలుగా డంపింగ్ చేయడం, ఇవన్నీ కూడా చట్టవిరుద్ధం అండి. ఇప్పుడు లేదంటే పోనీ ఒకటి హిందూ రాజ్యం అని లేదా మా యొక్క పరిపాలన అంతా హిందూ పరిపాలన అని చెప్పి ఆ ప్రియాంబుల్ ఏదైతే చేర్చారో దానికి అమెండ్మెంట్ చేసేసుకుని చక్కగా వాళ్ళు చేసుకుంటే ఏ ప్రభుత్వాలు ఏ రకంగా చేసుకున్నా ఎవరికి ఇబ్బందులే. ఒక పక్కన వాళ్ళు సెక్యులర్ అన్న ఒక పక్కనేమో దేవాలయంలో నిధులు తీసుకోవాలని ప్రయత్నం చేస్తాం. మెజారిటీ ఆలయాలే కాదండి, ఈవెన్ చిన్న చిత్తగా బుల్లి బుచ్చి ఆలయాలు కూడా వాటికి ఏదో ధూపదీప నైవేద్యాల స్కీమ్ కింద మేము ఇస్తున్నామని చెప్పి అవి కూడా లాక్కున్నారు. ఈ రోజు ఏంటంటే ఒక నోటిఫికేషన్ ఇచ్చేయటం అవి లాక్కోవటం, ఇది యాక్చువల్ గా చట్ట పద్ధతి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీ తాతగారు ఒక చక్కటి ధర్మసత్రాన్ని కట్టారు, ప్రజలందరూ ఉపయోగపడి పడే విధంగా మీ నాన్నగారు దాన్ని కాపాడుకుంటూ వచ్చారు. మీ అయ్యమ్మ వచ్చేప్పటి ఒక నోటిఫికేషన్ లాగేసుకున్నాడు, ఎందుకంటే దాని డబ్బులు బాగా ఉన్నాయని. మీరేమో ప్రశ్నించకూడదేమో అనే అభిప్రాయంతో మీరు ప్రశ్నించడం మర్చిపోయారు. మీరు ప్రశ్నించకూడదని మీ అభిప్రాయం, బాబాయ్ గవర్నమెంట్ వాళ్ళు లాక్కున్నాడు కదా, వాడు ఏం చేస్తున్నాడు మిమ్మల్ని దానికి భూమస్థాయిగా సింగిల్ ట్రస్టీగా రెండేళ్ల పాటు వేస్తున్నాడు. మీ చేతులు పెట్టినాడు దగ్గర అయ్యా బాబు అంటూ పనిచేయాలి. మీరు ఏ తప్పు చేసినా చేయకపోయినా వాడు కంట్రోల్లో పనిచేస్తూ ఉండాలి. ఆ ధర్మత మజ్జిగ పోయమంటే మజ్జిగ పోయాలి, లేదా నీళ్లు పోయమంటే నీళ్లు పోయాలి. ఏ లేకపోతే మిమ్మల్ని పీకేసి బయట పడినామన్న సింగిల్ ట్రస్టీగా వేస్తాడు. దీన్ని బట్టి అర్థం ఏంటి, మీ తాతగారు ధర్మసత్రం కట్టి తప్పు చేశారని మీరు మనవడిగా బాధపడుతున్నారని రోజున. ఎందుకంటే ఆస్తి మీకు ఉన్నట్టు కొన్ని కోట్లు వచ్చేది. అలాగా ధర్మసత్రాలన్నీ కూడా ఈ రోజున ప్రభుత్వాల కబ్జాలో ఉన్నాయి. ధర్మసత్రాల ఆశయాలకు విరుద్ధంగా ఆలయాలకి వాటి వ్యవస్థాపకుల ఆశయాలకి ఆకాంక్షలకు విరుద్ధంగా ప్రభుత్వాలు పరిపాలన చేస్తున్నాయి అనేది స్పష్టమైంది. ఇది మనం చెప్పగల ఆడిట్ రిపోర్ట్ స్పష్టంగా చెప్తాం. రైట్, ఓకేనండి అయ్యం గారు. ఇప్పుడు అప్పుడు అదే విధంగా ఏ ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వం మరి ఈ విధంగా దేవాలయాల మీద దృష్టి పెడితే ఆ ప్రభుత్వం యొక్క పరిపాలన లేకపోతే రాజకీయ ఆ యొక్క ప్రభావం అనేది దేవాలయాల మీద పడుతుంది అన్న వ్యాఖ్యలు కూడా బయట వినిపిస్తున్నాయి, నిజమేనంటారా? ఒకటి, మీరు ఎప్పుడైతే ఆలయాల నిధుల మీద బతుకుతున్నాయో వాటి సెక్యులర్ స్టేటస్ పోయింది. అక్కడ వాటి సెక్యులర్ స్టేటస్ పోయింది, ఆటోమేటిక్ గా డైరెక్ట్ గా పోయిందని వాళ్ళు ఒప్పుకోకపోయినా మా దగ్గర నిధులు తీసుకుంటా ఉన్నావు నువ్వు, వేరే వేరే ప్రజోపయోగమైన పనులు ఖర్చు పెడతానన్నావు నువ్వు, గవర్నమెంట్ గా నీ చేయవలసిన బాధ్యత విస్మరిస్తున్నావు. ఇంకోటి ఏం చేస్తున్నారు ఈ మధ్య కాలంలో, ఇప్పుడు తిరుపతి దేవస్థానంకి వచ్చేప్పటికీ అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఆ లోకల్ కాన్స్టిట్యుయెన్సీకి లోకల్ కాన్స్టిట్యుయెన్సీ యొక్క వెల్ఫేర్ కోసం నిధులు తీసుకోవడం కోసం గవర్నమెంట్ నుంచి ఒక ఏదో ఒక తీర్మానం చేసి పంపిస్తే గవర్నమెంట్ దాన్ని తిరస్కరించింది. ఎందుకంటే ప్రతి ఎమ్మెల్యే అడుగుతాడు దాంట్లో ఫండ్స్ అవన్నీ సాధ్యమా అట్లా. ఇప్పుడు ఏ రకం అంటే ఇప్పుడు రాజకీయ పరంగా వాటిని తీసుకుని డెవలప్ చేసి మేమే రిబ్బన్లు కత్తిరించి మా ప్రతిభ అని చెప్పి చెప్పుకోవడం అనేది పూర్తిగా అసంబద్ధం అది. ఎందుకంటే ఆలయాలు అనేవి పూర్తిగా స్వతంత్రమైనవి, పూర్తిగా స్వేచ్ఛ కలిగినవి. అవి అసలు వాటిని నువ్వు నోటిఫికేషన్ ఇచ్చి తీసుకున్నావంటే కేవలం టెంపరీగా ఏదన్నా అక్కడ ఇబ్బంది ఉంటే తొలగించడానికి దాన్ని టేక్ ఓవర్ చేసి మళ్ళీ వాళ్ళకి ఒరిజినల్ ట్రస్టీస్ కి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళిపోవాలి. కానీ నువ్వే టెస్ట్ చేసి కూర్చుని ఇప్పుడు చూడండి ఎవరో విఐపీలు వచ్చారంట తిరుపతికి, ఆహాహా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారండి అక్కడ దేవస్థానం వాళ్ళు, అద్భుతంగా పనిచేస్తున్నారండి, ఇవన్నీ మేము అయోధ్యలో కూడా ఇన్కార్పొరేట్ చేస్తామండి, ఆహా ఓహో అంటే 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 ఆయన నిర్ణయం చేసేసారు అప్పుడే ఎంత బాగా చేస్తున్నారు అనేది. ప్రజలు ఎంత ఏడుతున్నారో ఆయన చూడలే. ఇప్పుడు ఏంటి తీతీజీ అంటే ఏంటి, అది ఏదో ప్రభుత్వ సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం లేదా దేవాదాయ శాఖ ఆహా బాగా పనిచేస్తోంది అంటే ఏంటి, దాని అర్థం ఏంటి? మంద కాదు, మనం పనిచేయట్లే, ప్రభుత్వానికి ఇస్తాం అది. ప్రభుత్వం అంటే ఈ డబ్బా కొట్టే పరిస్థితులు ఎక్కువైపోయినాయి. వాస్తవాన్ని చెప్పాలంటే దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖ కానీ తిరుమల తిరుపతి దేవస్థానం కానీ వాళ్ళు చేసేవి ఏమన్నా ఉంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఆ క్రెడిట్ అంతా కూడా ఒరిజినల్ ట్రస్టీస్ కి ఇవ్వాలా. ఒరిజినల్ ట్రస్టీస్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే వ్యవస్థాపకులుగా ఉన్నారో వాళ్ళకి వాళ్ళ క్రెడిట్, అంతేకాదు తీసుకెళ్లిపోయి ప్రభుత్వ అధికారులు ఇవ్వడం కాదు, వాళ్ళు తీసుకెళ్లి ఎవరు వచ్చినా సరే దండేయటం, వీధి దాకా తీసుకెళ్ళడం, విమానాశ్రయం తీసుకురావటం, ఇంత అంత బుట్టలు లడ్డూలు ఇవ్వటం, ఇవన్నీ ఇవన్నీ చేసి డబ్బా కొట్టుకునే పరిస్థితులు కాదు. ఆలయ వ్యవస్థకు ఉన్న శాంక్టిటీ దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నాయి ఈ రోజున ప్రభుత్వాలన్నీ కూడా.
ఆ వాళ్ళ యొక్క ప్రోటోకాల్స్ అన్ని ఇక్కడ చూపించి పెత్తనం చూపించడం, ఆలయ అధికారుల మీద ఆలయ అధికారులు ధర్మకర్తలు అంటూ వచ్చి అర్చకుల మీద ఆలయం మీద కుస్తీ పట్టడం, ఈ రకమైన దుర్మార్గమైన పరిస్థితులు ఆలయాల నుంచి విముక్తి పొందాలంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు వెళ్ళిపోవాల్సిందే. ఇది కేవలం ఆల్రెడీ సుప్రీంకోర్టు డిక్లేర్ చేసేసింది, అయినా సరే బట్టుకు వేలాడుతున్నాయంటే ఏంటంటే ఏదో 4 రోజులు కాలక్షేపం అంతే, ఎప్పటికైనా పోవాల్సిందే. ఇది ఏమి దీంట్లో ఏ మార్గం లేదండి, ఇది సాగినంత కాలం సాగుతూ ఉంటది, దోచుకున్నంత కాలం వాడెవడో దోచుకునే పోతే వీడే దోచుకుంటూ ఉంటాడు, ఆ తర్వాత ఎప్పటికైనా పోవాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ డిక్లేర్ సుప్రీంకోర్టు స్పష్టంగా ఇచ్చింది, దాదాపు 10-15 జడ్జిమెంట్స్ లో ఇచ్చింది. మనం రీసెంట్ గా చెన్నై హైకోర్టు కూడా స్పష్టంగా ఇచ్చింది, అన్య మతస్థులు ఎవరు దీంట్లోకి ఎంటర్ అవడానికి వీల్లేదని చెప్పేసి, అన్య మతస్థులు ఎవరిని రాదలుచుకుంటే ధ్వజస్తంభం దాకానే రావాలి, ఒకవేళ లోపలికి రాదలుచుకుంటే విశ్వాసాన్ని ప్రకటించి రావాలి. వాళ్ళకి విశ్వాసం లేదు కదా, లేనప్పుడు రావడానికి అందులో స్పష్టంగా చెప్పింది ఇవి పిక్నిక్ స్పాట్స్ కాదు, ఆలయాలు టూరిజం స్పాట్స్ కాదు అని మొన్న 15 రోజులు ఏం జడ్జిమెంట్ వచ్చి. దీని అర్థం ఏంటి, సెక్యులర్ వ్యవస్థలో ఉన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు ఇతర మతస్థులు అయి ఉంటాడు, ఆయన పరిపాలన ఎట్ట చేస్తాడు, దీనికి కాంట్రడిక్షన్ కదా. ఖచ్చితంగా ఏంటంటే ఈ జడ్జిమెంట్ అనుసరించి ఉంటాను ఇది లేదు, కానీ బట్ సెక్యులర్ స్టేటస్ లో ఏంటి, ఏ మతస్థుడైనా పనిచేయడానికి అవకాశం ఉంది, బట్ హిందూ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ ప్రకారం హిందువే ఉండాలి అంటున్నారు, ఏంటి కన్ఫ్యూషన్ అందరికి. కాబట్టి ఏంటంటే సెక్యులర్ స్టేటస్ అనేది చెప్పుకుంటూ రిలీజియస్ సంస్థల మీద ఏలటం అనేది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. కేవలం టెంపరీ కాలంలో సబ్సైడ్ చేసి సమస్య ఉంటే వెళ్ళిపోవాలి, ఆ సమస్య పరిష్కరించి వెళ్ళిపోవాలే, కానీ శాశ్వతంగా ఆలయం మీద కూర్చుని ఈ ఆలయం నాదే, ఈ ఆలయం నాదే, ఆలయ వ్యవస్థాపకులంతా దీంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటి చేతులు కట్టుకుని నా ముందు నిలబడే ఉద్యోగుల కింద మార్చేసింది వ్యవస్థ. తిరుపతి దేవస్థానం ఉంది అంటే అక్కడ పెద్ద జీఎల్లు చిన్న జీఎల్లు అక్కడ ఉన్న ఆచార్య పురుష వ్యవస్థ వీళ్ళందరూ రియల్ ట్రస్టీస్, రియల్ ఒరిజినల్ ట్రస్టీస్, అక్కడ గుమస్తాలు చేసేసారు. ఇప్పుడు చూడండి అక్కడ ఉన్న చిన్న జీఎల్ వారు పెద్ద జీఎల్ వారు వారు ఏం చేయాలి, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కొలవటానికి ఒక బ్రహ్మాండమైన వ్యవస్థ ఏర్పాటు చేశారు, అక్కడ భగవత్ రామాన్ చేశారు, చేసిన వ్యవస్థనే అక్కడ కాపాడుతూ ఉండి మంచిగా చేస్తే అభివృద్ధించి మంగళాశాసనాలు చేయవలసి అక్కడ వరకు పరిమితం అవ్వాల్సిన అక్కడ చిన్న అక్కడ ఉన్న తిరుపతిలో ఉన్న చిన్న జీవన మొన్న ఏం మాట్లాడతారైనా సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారేమో అక్కడ ఉన్న తిరుపతి ఎమ్మెల్యే గారట, ఎవరు కరుణాకర్ రెడ్డి గారు, భగవత్ రామాచార్యులు వారు సాక్షాత్తు ధర్మారెడ్డి గారట, ఇంతకన్నా దారుణం ఉందా అండి. వాళ్ళు చాలా మంచి వాళ్ళే కావచ్చు, మంచి పనులు చేయొచ్చు, కానీ వెంకటేశ్వర స్వామితో పోలుస్తారు, ఇక మేము తిరుపతి రావకల్లే అయితే ఆయన దండం పెట్టి వెళ్ళిపోవచ్చు, మరి రామానుజులు వారితో పోలుస్తారు అనుకుంటే ఇంకే కదా, భగవత్ రామాచార్యుల వారితో సాక్షాత్తు ధర్మారెడ్డి గారిని పోల్చామంటే చిన్నజీవన ఉండటం ఎందుకే అక్కడ, ఇంతకన్నా దారుణం ఎక్కడా లేదండి. చిన్నజీవ స్వామి వారు అక్కడ రకంగా మాట్లాడడం అంటే మా అందరి మొత్తం యావత్ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న భగవద్బంధువులు అందరూ కూడా రామానుజ సిద్ధాంతపరమైన వ్యక్తులు, వైష్ణవ సిద్ధాంతపరమైన వ్యక్తులు, అనుసంధానంగా ఉన్న వ్యక్తులు అందరూ కూడా చాలా క్షోభకు గురయ్యారు. అటువంటి వ్యాఖ్యల్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాము. వారు కూడా రామానుజ పరంపరని కాపాడడానికి ప్రయత్నం చేయాలి, కానీ ఈ రకమైన పోలికలు పోల్చి అవమానకరంగా వ్యవహరించడం చాలా బాధాకరం. కారణం ఏంటి, పరిస్థితులు వాళ్ళకి ఎదురు చెప్పలేరు, వీళ్ళు ఎదురు చెప్తే వాళ్ళకి రావాల్సిన బడ్జెట్లు ఉంటాయి, అక్కడ ఉన్న పెద్ద జీరకు 3 కోట్లు 4 కోట్లు బడ్జెట్ ఉంటుంది, చిన్న జీరకు 2 కోట్లు ఎంతో బడ్జెట్ ఉంటుంది, అట్లయితే వాళ్ళకి ఎదురు చెప్పారనుకోండి బడ్జెట్ లో పెడతారు. ఓకే అయ్యం గారు, ఇప్పుడు మరి కర్ణాటక ఎస్ అంటే ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉంది కాబట్టి, మరి ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో కానీ ఇతర రాష్ట్రాలలో కాంగ్రెస్ ఉంది కాబట్టి ఒకవేళ ఇదే నిర్ణయం మిగతా రాష్ట్రాల్లో కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయంటారా? ఏమండి ఇప్పుడు ఆ రుచి మరిగాయి అనుకోండి, రుచి మరిగినప్పుడు సాధ్యముడు అన్ని ఇప్పుడు ఒక రకంగా ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా అన్ని రాష్ట్రాల్లో ఇంచుమించు ఈ యొక్క పరిస్థితులు అవుతున్నాయి, ఖచ్చితంగా అవుతాయి, ఇంకా ఇతర రాష్ట్రాలు కూడా వ్యాపిస్తాయి. ఎందుకంటే హిందూ సమాజం ఇప్పుడే నిద్రలేచింది, నిద్రలేచిన సమాజంలో అనేక రకాల అపోహలు, జ్ఞానం లేకపోవటం, ఈ సమాజంలో పూర్తిగా అవగాహన లేకపోవటం, ఎంతసేపు దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుని రావటం, ఇప్పుడు హిందువులు ఇన్ని కోట్ల మంది ఉన్నారంటే ఆ కోట్ల మంది హిందువులు చెప్పుకోవటమే కానీ అందరూ భక్తులే, అందులో హిందువులు అనే వాళ్ళు వేలతో లెక్క పెట్టవలసిన వాళ్ళే, వీళ్ళందరూ ఈ భక్తులందరూ కూడా నిజమైన హిందువులుగా మారినప్పుడు ఖచ్చితంగా ఈ వ్యవస్థను కరెక్ట్ చేసే పరిస్థితులు ఉంటాయి. అందరూ దేవుడి దగ్గర అయ్యా నన్ను కాపాడు, నా కుటుంబాన్ని కాపాడు అని చెప్పి మొక్కులు వేయడం, వీళ్ళు వేసే 116 మొక్కుకి మొత్తం వీళ్ళకి 2 కోట్ల రూపాయలు ఆయన స్వామివారు సమర్పించేసి వీరందరికీ భోగభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో అందాలి, అలా చేస్తే మళ్ళీ ఇంకొకసారి వెళ్తారు, అంతే తప్ప స్వామికి జరిగే కష్టాలను ఆదుకోవడానికి ఏ భక్తులు ముందుకు రావట్లేదు. రైట్ అండి అయ్యం గారు, ఇప్పుడు అదేవిధంగా మరి పాలక మండళ్ళు కానీ అదేవిధంగా మరి ఇతర ఉద్యోగ సంఘాలు కానీ అదేవిధంగా పౌరోహిత్య సంఘాలు కానీ మరి నిర్ణయం పట్ల ఎలాంటి స్పందన వ్యక్తం చేస్తున్నాయి? వాళ్ళు ఎవరు చేయడానికి అవగాహన లేదండి, వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ రోజున
పాలక వర్గాలు అక్కడ ఏర్పాటు చేసినవన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేసినవే, ఏ ప్రభుత్వాలు చేసినా. సామాన్యమైన భక్తులు వాళ్ళ పని వాళ్ళు చూసుకుని దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు. బిహెచ్పి విశ్వహిందు పరిషత్ లాంటి కార్య సంస్థలకి చాలా పరిమితం అయిపోయినాయి అనేక చోట్ల. ఈ రోజున అయోధ్య లాంటి గొప్ప సంఘటనని బాగా సక్రమవంతంగా వాళ్ళు నిర్వహించగలిగిన ఏంటంటే క్షేత్రస్థాయిలో ఉన్న ఆలయాల పరిరక్షణ కానీ, ప్రధానమైన ఆలయం ఇప్పుడు ఈ రోజు తిరుపతి లాంటి ఆలయం కానీ, ద్వారకాద్రిలు కానీ, శ్రీకాళహస్తి కానీ, శ్రీశైలం కానీ, ప్రధాన ఆలయాలకు సంబంధించిన సమస్యల పట్ల కాన్సన్ట్రేట్ చేయవలసిన బాధ్యత విశ్వహిందు పరిషత్ ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థకు కూడా ఉంది. అవి వాళ్ళు ఏంటంటే కేవలం ఆ సిద్ధాంత సిద్ధాంతంలో భాగంగా ప్రమోట్ చేసుకోవడం ఒకటే కాకుండా ఆలయాలు క్షేత్రం. ఈ రోజున సమాజం హైందవ సమాజం బతి పట్టగట్టాలి పడుతోంది అంటే, ఈ రోజున అన్ని జాతుల్ని అన్ని అన్ని యొక్క కులస్తుల్ని అన్ని జాతుల్ని కూడా కాపాడిన ఆలయాలు, అటువంటి ఆలయాలు క్షేత్రస్థాయిలో వాటిని కాపాడుకోవడానికి ఈ సంఘాల కింద ముందుకు రాకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. ఖచ్చితంగా న్యాయస్థానాలకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. ప్రమాణమైన జడ్జిమెంట్లు ఇచ్చాక అట్టిబోట్లు వచ్చేసి వాడికి అర్హత లేదు దాంట్లో కూర్చోడానికి అంటే అర్హత లేదు చొక్కబుచ్చుని బయటికి ఏంటంటే మనకు చేత కావట్లా అట్లా చేయాలో మనకు అర్థం కావట్లేదు అంటే ఏంటి, కనీసం ఆ జడ్జిమెంట్స్ తెచ్చిన వాళ్ళు కనీసం ఇప్పుడు ప్రమాణమైన జడ్జిమెంట్స్ వచ్చినాయి, జడ్జిమెంట్స్ అని వాటిని అమలు ప్రారంభం చేసుకునే పరిస్థితులు కూడా లేవు అంటే ఏంటంటే అవగాహన పెంచుకోవటంలో ఐదవ జాతి వెనకబడింది. ఇది ఎప్పుడైతే ముందుకు వెళుతుందో ఖచ్చితంగా అన్ని అందరూ కూడా ఇప్పుడే కాస్త కాస్త చైతన్యం కలుగుతుంది కానీ సరిపోతుంది. రైట్ అండి, ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి. అయ్యంగా థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. రైట్, మరి ఇక దేవాలయాలపై ప్రభుత్వం దృష్టి సారించిందా, పన్నుల పేరిట వసూళ్లకు తెగబడుతోందా, మరి ఎగబడబోతోందా అన్న అంశం ఇప్పుడు మనం చర్చించుకోవడం జరిగింది. ముఖ్యంగా కర్ణాటక ప్రాంతంలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల, మరి ఇతర రాష్ట్రాలలో ఉండే మరి ఈ యొక్క పరిస్థితుల పట్ల వాటి మీద కూడా మరి భయాందోళన వ్యక్తమవుతున్నాయి. ఏం చేయబోతున్నారు, ఏం జరగబోతుంది, దాని యొక్క ప్రభావం ఒకవేళ మరి తెలుగు రాష్ట్రాలలో ఉన్న ఆలయాల మీద కూడా పడబోతుందా అన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనికి సంబంధించి అప్డేట్స్ మనకి అయ్యంగార్ ఇవ్వడం జరిగింది. ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అండి. దాన్ని కీప్ వాచింగ్ మాస్టర్ టీవీ. సమరడి స్వేచ్ఛకు సంకేతం.